Sale owner who and Jashwant and Bharat, they are the face of Sirini Cine Corporation, our producers. Sushant, nenu cinema kalisi chedam anukunnappudu maa first double weight బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా తీయడానికి హెల్ప్ చేసినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మీరు మన ఇన్ఫాక్ట్ ఫస్ట్ సినిమాని స్టేజ్ కి ఇన్వైట్ చేయండి. నేనే ఇన్వైట్ చేస్తే బాగోదు కదా. చేయరాయన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చిన్మయి, ప్లీజ్ కమ్. సో కెన్ వీ హ్యావ్ ద లవ్లీ కపుల్ చేంజ్ ఐ ఆన్ స్టేజ్ ప్లీజ్. సినిమా గురించి మాట్లాడే ముందు ఒకసారి నేను అనుకున్నాను, లైక్ టూ మ్యారీడ్ కపుల్స్ కూర్చుంటున్న వాళ్ళు వస్తే అది అస్సలు పెళ్ళవుతుంటున్నారు. అర్జున్ అంజలి మాత్రం కాదండి, సుశాంత్ అని కూడా అదే చెప్తుంటారు ఇప్పుడు, పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటుంటారు. సరే లాస్ట్ తీసుకుందామా ఫోటో? ఓ అట్లానా, ఓకే ఓకే. సో చిన్మయ్, వి స్టార్ట్ విత్ యూ, కెన్ యూ ప్లీజ్ టెల్ దెమ్ బోత్ వై ఇట్స్ గుడ్ ఫన్ టు గెట్ మ్యారీడ్, వి హ్యావ్ ఫన్ రైట్, మన లైఫ్ బాగానే ఉంది కదా, మరి చెప్పు వాళ్ళకి ఫస్ట్. అయితే ఎవరికి అడ్వైస్ చేయాలి ఇప్పుడు చెప్తే, స్టాండిక్ లోనే అడ్వైస్ ఇవ్వాలండి. ఓకే, సుశాంత్ గారు అసలు మీకు పెళ్ళు పెళ్ళొద్దు ఏమని చెప్పుకుంటున్నారండి? వై డూ యూ నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? హలో, అది నాట్ సుశాంత్ యెట్, నేను ఏమీ కమిట్ అవ్వట్లేదు, వద్దనట్లేదు, కావాలంటలేదు. అర్జున్ క్యారెక్టర్ ఇదంతా మాట్లాడేది. చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చాడు, కానీ నిన్ను కూడా చేయ నేను ఇద్దరు అడిగాం, అస్సలు పెళ్ళవుతున్నాడు రుహానీ సార్, అట్లీస్ట్ 10 ఇయర్స్ కి వద్దనింది. నీ పర్సనల్ విషయాన్ని నేను మాట్లాడుతున్నానా? వద్దులే వద్దులే. బట్ జయ్, ఎస్, వై డు యూ థింక్ యువర్ కజిన్ డజన్ వాంట్ గెట్ మ్యారీడ్? వాట్ ఇస్ దిస్ ఇష్యూ? ఇష్యూ ఏంటో నాకు తెలియదు, కానీ వెనెవర్ వి గో అవుట్ ఎప్పుడైనా, యునో, ఐ టీజ్ హిమ్ విత్ దిస్ టాపిక్, రే సుశాంత్ ఎప్పుడు పెళ్లి చూసుకుంటారా అని. ఈ ఆల్ సేమ్, నువ్వు సినిమాలో ఏ డైలాగ్స్ అయితే రాసావో, హీరో క్యారెక్టర్ ఏ ఎక్స్క్యూజ్ ఇస్తాడో, సేమ్ ఎక్స్క్యూజ్ సుశాంత్ గివ్స్ మీ ఇన్ రియల్. సో మేబీ సినిమా తర్వాత హీల్ బీ కన్విన్స్డ్. మంచి హిట్ కూడా, నేను కూడా అదే విన్నాను, మన సినిమా చూసి సుశీల గారు ఫిక్స్ అయిపోయారు, సరే వీడికి వచ్చింది పెళ్లి చేపిస్తావు అని. మొన్నటిదాకా నేను కూడా అనేవాడిని, చేతున్నా ఏంటి ఎవరు అది డేటింగ్ అనేవని అది అని అలా 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 టక్కమని, ఒక పెళ్లికి అనౌన్స్మెంట్ కూడా కాదు, ఇంకొక పెళ్లికి సమంత చేయబట్టుకుని పెళ్లికి వచ్చేసాడు డైరెక్ట్గా. ఏం జరుగుతుంది ఇక్కడ ఒఫీషియల్ ఆ చెప్పి. సో అలా నాకు ఎప్పుడైనా జరిగితే అలా షాక్ ఇస్తాను సరేనా? యాక్చువల్లీ మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 అవర్స్లో జరిగే ఒక స్టోరీ అండి, కానీ స్టాండింగ్ ఓకే. మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 అవర్స్లో జరిగే ఒక స్టోరీ అండి. మనకి మన అందరూ ఈ సిచ్యువేషన్ లైఫ్లో ఫేస్ చేసి ఉంటాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనకి కరెక్టా అనేది డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాం, వాళ్ళు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది, దానికి ఎంత టైం పడుతుంది? కొన్నిసార్లు 24 అవర్స్లో ఆ డెసిషన్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు 24 ఇయర్స్లో కూడా తీసుకోలేదు. సో మా సినిమా దీని గురించే, ఒకరు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతాం, కపుల్ తర్వాత ద కపుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు ఒక 24 అవర్స్ కలిసి స్పెండ్ చేస్తారు, ఆ ఎండ్లో డెసిషన్ ఏం తీసుకుంటారు, మన ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా, పెళ్లి చేసుకుంటే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా అనేది సినిమా. సో నేను ఇప్పుడు చిన్మయ్యని అడుగుతాను ఫస్ట్, చిన్మయ్య నీకు ఎంత టైం పట్టింది నేను కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడానికి? నాకైతే తెలుసు, అబద్ధం చెప్పుకు, చాలా టైం పట్టింది ఇప్పుడు చెప్తుంది. బట్ నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నావు? 1.5 ఇయర్స్ తెలుసుగా, 1.5 ఇయర్స్ నేను చాలా కష్టపడ్డానండి. అంటే నేను సిగ్నల్స్ ఇస్తుంటే ఆ అమ్మాయికి సిగ్నల్స్ అర్థం అవుతుందా లేదా అని నాకు అర్థం కాదు, అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ నాకు అసలు అర్థం కాదు. అసలే సిగ్నల్ ఇవ్వలేదు నీకు, వద్దన్నా. అదే మరి, నేను చాలా క్లియర్ గా చెప్పి తీసుకెళ్తా, చిన్మయ్య వి ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ ఎ డేట్ అని చెప్పి తీసుకెళ్తా. నేను డేట్ అయితే రానన్నా. కాదు, నువ్వు అంటే చాలా స్మార్ట్ గా ఫస్ట్ అయితే ఓకే విల్ గో అంటది, డేట్ వెళ్ళాక ఓకే లిసన్ దిస్ ఇస్ నాట్ ఎ డేట్. ఓకే డేట్ వెళ్ళాక అంట కాదు, నేను చెప్పాను ఫస్ట్ డేట్ అయితే నేను రాను. ఫస్ట్ ఏది చెప్పలేదు. దిస్ విల్ బికమ్ అ డొమెస్టిక్ స్క్వాబుల్ ఆన్ స్టేజ్, యు కీప్ క్వైట్. నేను చాలా క్లియర్ గా చెప్పేసా, అంటే చిన్ను ఐ వాంట్ టు గో ఫార్వర్డ్, ఐ లైక్ వాట్ వి హావ్. సో నాకు ఈ ఫ్రెండ్ జోన్ లో ఒక చిన్న లిటిల్ టో కూడా నాకు వద్దు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, నువ్వు నన్ను ఫ్రెండ్ జోన్ చేసినా పర్లేదు, కానీ నేను ఆ ఫ్రెండ్ జోన్ లోపల రానన్న. ఆ తర్వాత 6 మంత్స్ నేను ఇతనితో మాట్లాడలేదండి. అవును, యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6 మంత్స్ మాట్లాడలేదు, కానీ 6 మంత్స్ తర్వాత మాట్లాడేసరిగా బాగా ఇంటెన్స్ అయిపోయింది రిలేషన్షిప్. దట్స్ ట్రూ. అది ఇన్ వన్ వే ఐ హావ్ టు థ్యాంక్ సెల్వరాఘవన్ సార్ ఫర్ సమ్ ర్యాండమ్ రీజన్. యాక్చువల్లీ
వాట్ ఇస్ సో వర్ణ ఫిల్మ్ కోసం నేను హైదరాబాద్ కి డబ్బింగ్ కి వచ్చాను. అప్పుడైతే ఆయన ఆ తర్వాత వర్ణ ఫిల్మ్ డబ్బింగ్ తర్వాత ఐ హ్యాడ్ టు గో ఫర్ సమ్ అదర్ ఫిల్మ్. అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో దట్ ప్రొడక్షన్ వెహికల్ వాజ్ డ్రాపింగ్ హిమ్ అట్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ డ్రాపింగ్ హిమ్ అట్ అదర్ స్టూడియో. సో అప్పుడు దట్ ఎంటైర్ 45 మినిట్స్ హీ బ్రెయిన్ వాష్ మీ ఆన్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు గెట్ మ్యారీడ్ టు ద రైట్ పర్సన్. అప్పుడైతే రేడార్లో ఇతనే కనిపెట్టాడు. సో పాపం అది ఇదికేనండి, ఫ్రెండ్ జోన్ చేయకుండా మనం చూసుకోవాలి, అలానే ఎప్పుడు రేడార్లోనే ఉంటూ ఉండాలి. రెహమాన్ గారు చెప్తున్నట్టు ఇతను ఒక బలికడా అంటారు తమిళలో. సో సో ఇతనే పాపం దొరికాడు రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. వెంటబడ్డాను మరి, పాపం ఏంటి, నో ప్రాబ్లం, దట్స్ ఓకే. మేబీ ద రీజన్ వై యూ ఆల్సో వెంట పడో ఫైట్ ఇస్ బికాస్ ఐ గేవ్ యూ నో భావ్, నో కదా? యా. Hey, what nonsense. Hey, what, you don't know. Okay, following and all I had. But yeah, actually, the fact that Chinmay wasn't giving too much bhav was what kept me interested. Abadam. Ekada amma naaku telusu bhav ichi manaku kuda interest untadi kada. Okka amma kuda ledu okka. Padi samasthaga. Nenu damage cheyagodla public ananu. But yeah. ఇప్పుడు యాక్చువల్లీ చేసినా పర్లేదు, పెళ్ళి అయిపోయింది, సో ఎలాగో సెటిల్ అయిపోయా. బట్ ఐ వాంట్ చేంజ్ సామ్ టు టెల్ అస్ నెక్స్ట్ మీ స్టోరీ ఏంటి, ఎంత టైం పట్టింది సామ్కి, ఎంత టైం పట్టింది సామ్ స్టోరీ అయితే నాకు కొంత తెలుసు, చేంజ్ సైడ్ స్టోరీ ఎలా యాక్చువల్లీ బాగా తెలుసు, చేంజ్ సైడ్ స్టోరీ అసలు తెలియదు. సో హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్, వెన్ డిడ్ యు డిసైడ్, వాట్ మేడ్ యు డిసైడ్? ఇప్పుడు వన్ సెంటెన్స్ లో కంప్లీట్ చేస్తారు చూడు. వై డోంట్ యు టెల్ దెం? No, we want your side of the story. 7 years, I think, yeah. 7 years we've known each other. Since MHSAB, 2009, 10 years. So 10 years tarvata, chase calls vachindi. I didn't have an option. I'm kidding. Again, option lekunda. Kani, mummy gurinchi bayite chaala bad ga vinnam anduke. స్టోరీ ఏముంది, 7 ఇయర్స్ నుంచి ట్రై చేస్తానే ఉన్నాను. ఫైనల్గా లాస్ట్ 2 ఇయర్స్ సరే పాపం బాగానే కష్టపడుతున్నాడు వీడు, ఒక ఛాన్స్ ఇవ్వచ్చాడు. చాలా పబ్లిక్గా అబద్ధం చెప్తున్నారు ఇక్కడ. జెస్సి కూడా 2 అవర్స్లో ఒప్పుకుంది, సమంత ఇంకా 7 ఇయర్స్ తీసుకుందా. బట్ నాకు కొంచెం స్లైట్లీ డిఫరెంట్ వెర్షన్ తెలుసు, కొంచెం డిఫరెంట్ వెర్షన్ తెలుసు నాకు. దట్ ఈస్ హర్ వర్జన్, దిస్ ఇస్ మై వర్జన్. ట్రూత్ అండ్ టూ ఇంకా నువ్వే. నాకు అర్థం కాల, యువర్ సేయింగ్ నేను వెంటపడ్డాను, చాలా కష్టపడ్డాను అంటున్నావు. నాకు సాయం కూడా అదే చెప్పింది. మరి ఇద్దరు కష్టపడుతున్నారు కానీ ఇద్దరు ఒప్పుకోలేదండి, ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల. After 7 years, token వచ్చింది. కానీ పర్మనెంట్ టోకెన్ అయితే మా సామ్, సో వీఆర్ ఆల్ హ్యాపీ. అరే సామ్, గోపియా అని జానీ హే, రాధాతో మన్ కి రాని హే, యునో. సో బట్ ఎలా డెసిషన్ తీసుకున్నారు, వాట్ మేడ్ యూ డిసైడ్ దట్ సామ్ వాజ్ రైట్ ఫర్ యూ? సామ్ సామ్ చెప్తుంది కదా, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ యామ్ పర్ఫెక్ట్. Yes, other than the fact that our Sam is perfect, she says there were many girls in your life, so why Sam? No, many girls in my life unseen ledu, that's all masala. Why Sam ante endu cousin ikkada cousin kuda live front of family endukante I think andarki oka point of time vastundi, you know, when you feel when everything comes together and it's effortless. So our time vachindi I think about a year and a half back. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్లాలని ఇద్దరం కలిసి డిసైడ్ తీసుకున్నాం. సో ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ థింగ్, యు నో, ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ నాచురలీ ఫర్ ఎవ్రీవన్. నో, వెరీ హోల్డ్ ఆన్ టు దిస్ గై, సీన్స్ లైక్ రియలీ లెవెల్ హెడెడ్ నైస్ గై అన్నాను. నాకు అదే తెలుసా, నేను యాక్చువల్లీ ఈ సినిమాలో ఈ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్స్, 27, 28లో ఉన్నప్పుడు షీ సెడ్ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, చాలా క్లియర్గా ఉన్నాను, నాకు నా లైఫ్ అంటే ఇష్టం, దాన్ని డిస్టర్బ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నాను. కానీ ఒక్క 30 అయ్యాక నేను అమ్మని కన్విన్స్ చేసేసా. అమ్మాయిని చెప్పిందంటే, అరే మేము ఏదైనా ఫోర్స్ చేసి రేపు తేడా కొడితే మమ్మల్ని తిడతావు లైఫ్ లాంగ్, నువ్వు అసలు వద్దురా, నీ పెళ్ళి వద్దంటే వదిలే అని చెప్పింది అమ్మ. నాన్న అయితే ఒక్క ఈజెడ్ నాకు గ్రాండ్ చిల్డ్రన్ కావాలని కొన్నారు.
అమ్మ ఒప్పుకుంది. అమ్మ ఒప్పుకున్న ఒక 1 ఇయర్ లో చిన్మయిని కలిశాను. తర్వాత అదర్ 1.5 ఇయర్స్ లేటర్ వస్తూ ఐ వెంట టోల్డర్ ఐ వాంట్ గెట్ మ్యారీ. షూస్ లైక్ ఏమైంది సడన్గా నీకు అనింది. అండ్ షీస్ వెరీ హ్యాపీ అండ్ ఐ సెడ్ ఇట్స్ చిన్మయ్ బికాస్ మై ఫ్యామిలీ ఈస్ బిన్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ సింగింగ్. సో సామ్ వీ వాంట్ యువర్ వర్షన్ అఫీషియలీ ప్రాపర్లీ నౌ. వై చే యూ టోల్డ్ అస్ హౌ లాంగ్ ఇట్ టుక్ కానీ వై చే వై మీ వై అప్పో ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారు మామూలుగా అన్నారు. Also, it was pretty much love at first sight. Abaddam. Rahul, you have... Me cinema chestunte appude na phone chesi okkar cheppindi ekkado is very sweet. Okay, chal vent na ekku ga excited. Yeah, it was love at first sight and I just had to wait 8 years or so. Okay, now that we've spoken about how you selected your Chilaso and how you selected your Chiranjeevi Chai, nenu actually em jarigindante cinema teesaka samantha naku cheppindi are nu petta risk idi edo ani cinema teestanu annu. Of course neeku chinnappudu nunchi ide cheyalani naku telusu gaani nu em cinema teesavu naku bayam vestundi teda korthe matram neeku rendu problem ayipothi acting direction rendu problem ayipothi naku cinema chupinchu anindi. సరే అని చెప్పి నేను ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయాక ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళి సమంతకు చూపించా. అప్పుడు సమంత వాచ్ ద ఫిల్మ్ అండ్ షీ టోల్డ్ మీ వాట్ షీ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు మీకు కూడా చెప్తుంది సమంత. ఆ తర్వాత సమంత చేయకి చెప్పడం జరిగింది. చేయ సినిమా చూసి నేను నాన్నని చూడమంటాను అన్నారు. అండ్ అప్పుడు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అండ్ దెన్ నాగ్ సార్ వాచ్ ద ఫిల్మ్. నాగ్ సార్ చూసిన తర్వాత అన్నపూర్ణ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ జాయింట్ విత్ యశ్వంత్ అండ్ భరత్ గారు అండ్ శ్రీని సినే కార్పొరేషన్. సో ఐ వాంట్ సామ్ అండ్ చేయ టు షేర్ your feelings when you watched the film, what you thought of it and what you liked about it, what you didn't maybe like about it. So please. Chilasa anukokunda ee journey start ayindi. 7-8 months back Sam naku ok roju cheppindi Rahul ila intiki vastunnadu, he wants to narrate the script ani. So I was confused. Rahul actor kada ante tanu hero ga chese cinema script cheppadaniki vastunnademo ani అనుకున్నా. బట్ ఇంటికి వచ్చాక అప్పుడు సామ్ చెప్పింది యూనో రాహుల్ ఆల్వేస్ వాంట్ బి ఎ డైరెక్టర్. ఆ డైరెక్షన్ ట్రయల్స్లో యాక్సిడెంట్గా ఈ యాక్టింగ్ కూడా ఈ కెరియర్ కూడా ప్యారలల్గా స్టార్ట్ అయినని. బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ హిస్ డ్రీమ్ టు బి ఎ డైరెక్టర్ అండ్ ఐమ్ సో హ్యాపీ రాహుల్ దట్ ఇట్స్ ఫైనలీ కమింగ్ ట్రూ. సో యా కథ విన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. కానీ ఒక చిన్న డౌట్ ఉండింది ఎందుకంటే సినిమా అంతా ఒక 1 నైట్లో జరుగుతుంది ఈ కథ. పెళ్లి చూపులు జరుగుతుంది, హీరో హీరోయిన్ లవ్లో పడతారు అండ్ ఎస్ ఆర్ నో ఫర్ వెడ్డింగ్ అనేది దిస్ హోల్ ట్రావెల్ హ్యాపెన్స్ ఇన్ 1 నైట్. సో ఇదంతా ఆడియన్స్ యూనో నమ్ముతారా ఈ స్క్రీన్ ప్లే ఇంత ఫాస్ట్గా జరుగుతాయి అని ఒక చిన్న డౌట్ ఉండింది అప్పుడు. బట్ రీసెంట్లీ సామ్కి సినిమా చూపించాడు అండ్ మళ్ళీ సామ్ నాకు ఫోన్ చేసి యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్, ఐ థింక్ నీకు రాహుల్కి సెన్సిబిలిటీస్ బాగా మ్యాచ్ అవుతాయి, తనతో ఒక సినిమా చేయాలి యూనో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ టేక్ అ డిసిషన్ అని చెప్పింది. సో నేను రాహుల్ ఫోన్ చేసి బ్రో ప్లీజ్ షో మీ ద ఫిల్మ్ సామ్ చాలా బాగా నచ్చిందంట. సో సినిమా చూసిన తర్వాత రాహుల్తో పనిచేయడం సెకండరీ, ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సమ్హౌ. ఎందుకంటే నాకు సినిమా అంత బాగా నచ్చింది, తను ఏదైతే పాయింట్ చెప్పాడో నాకు అప్పుడు ఏదైతే డౌట్ ఉందో హీ జస్ట్ బ్లూ మై మైండ్ అవే, లైక్ హీ కంప్లీట్లీ కన్విన్స్ మీ. అండ్ అదే పాయింట్ ఆడియన్స్ కూడా చాలా లైక్ చేస్తారని బాగా నమ్ముతున్నాను. సో సో అప్పుడు నాన్నకు చెప్పాను, సుప్రీ గారికి చెప్పాను, అన్నపూర్ణలో అందరు సినిమా చూసి అందరికి వెంటనే చాలా బాగా నచ్చింది అండ్ అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ షుడ్ థ్యాంక్ జశ్వంత్ ఫర్ కొలాబరేటింగ్ విత్ అస్ అండ్ అఫ్ కోర్స్ సుశాంత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే సుశాంత్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్కి ఈ సినిమాకి కంప్లీట్లీ న్యూ సుశాంత్ చూడబోతున్నారు. తను షార్ట్స్ వేసుకున్నాడంటే అది మామూలు విషయం కాదు, తను జిమ్కే షార్ట్స్ వేసుకోడు, షార్ట్స్ మర్చిపోండి బాక్సర్ షార్ట్స్ అండర్ వేర్ వేసుకున్నాడు. అంటే హీఈస్ సో కాన్షియస్ యాజ్ అ పర్సన్, యు నో దట్ హీఈస్ కంప్లీట్లీ గివెన్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అండ్ యునో కంప్లీట్లీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ అఫ్ కోర్స్ రుహాని, యూఆర్ లవ్లీ ఇన్ ద ఫిల్మ్, ద డిఓపి సుకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్. సో ఇట్స్ బిన్ అ గ్రేట్ టీమ్, ఇట్స్ బిన్ గ్రేట్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. అందరూ దే హ్యావ్ అ వెరీ న్యూ ఏజ్ అప్రోచ్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్ వెరీ మచ్. సో ఆగస్ట్ 3rd సినిమా రిలీజ్ అవబోతుంది, తప్పకుండా యూనో మీ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి.
ఈ సినిమాలో చాలా రియల్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన రియల్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి పెళ్లి విషయం, నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో ఒక యునో ఆ కేఆస్ జరుగుతూ ఉంటుంది బ్రదర్స్ మధ్యన, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దోస్ కాన్వర్సేషన్స్ విత్ సుశాంత్, అరే పెళ్లి చేసుకోరా ఇంకేంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా అని. సో నాకు ఏదైతే ఎక్స్క్యూజ్ చెప్తాడో ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఎక్స్క్యూజ్ ఉంటాయి. సో ద వెరీ రియల్ మూమెంట్స్. అండ్ అలాగే నాకు తెలుసు నేను పెళ్లి చేసుకున్నప్పుడు సుశాంత్ రానా చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానని కాదు ఇప్పుడు ఫ్యామిలీలో 1-2 ఇయర్స్ ఇంకా ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయరని, ఈ టాపిక్ ఇంకా అసలు ఎవరు ఎత్తారని. సో ఇలాంటి యూనో ఇన్సిడెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి. సో అందరు చాలా బాగా కనెక్ట్ అవుతారు, యూత్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. August 3rd ఇట్స్ రిలీజింగ్, సో ప్లీజ్ గో ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జయ చెప్పినట్టు మా సినిమాలో గ్లామర్ క్వశ్చన్ అయితే మా హీరో అంటే కంప్లీట్లీ అన్బటన్ షర్ట్, బాక్సర్ షార్ట్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, మొత్తం బాగా వాడుకున్నాం గ్లామర్ క్వశ్చన్ని. సామ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సామ్, ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ చూసింది, సో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్ అండ్ వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఆస్క్ జయ టు వాచ్ ద ఫిల్మ్? ఫస్ట్లీ ఐ థింక్ అందరికి తెలుసు రాహుల్ హస్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మోర్ దెన్ 10-11 ఇయర్స్ అండ్ జస్ట్ లైక్ చే రాహుల్ హెస్ ఆల్సో సీన్ మీ ఇన్ నేను వెన్ ఐ హ్యాడ్ నథింగ్ వెన్ ఐ వాజ్ నథింగ్ టు దిస్ స్టేజ్ ఎవ్రీ పర్టిక్యులర్ ఒక్కొక్క స్టేజ్లో హీ హెస్ ఆల్వేస్ బిన్ దెర్ అండ్ మా ఫస్ట్ సినిమా మేబీ ఆడలేదు కానీ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ ఇట్ గేవ్ మీ వాజ్ రాహుల్స్ ఫ్రెండ్షిప్. హీ హెస్ బిన్ లైక్ మై రాక్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్ అండ్ ఐ ఆల్వేస్ ప్రేడ్, నేను ఎప్పుడు ప్రే చేశాను దిస్ బాయ్కి మంచి ఫ్యూచర్ రావాలి ఎలాగలాగో రావాలి. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఏమైనా చేసావే ఫస్ట్ తెలుగు సినిమా ఆయన చూడటం నాతో పాటు సినిమాక్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో నా కోసం హైదరాబాద్కి వచ్చి టు బీ మై సపోర్ట్ హీ సాట్ అండ్ వాచ్డ్ హిస్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఇప్పుడు స్టేజ్లో తెలుగు ఇంత చక్కగా మాట్లాడి ఇంత ఫ్లూయెంట్గా యునో హీస్ బికమ్ అ తెలుగు బాయ్ నేను నమ్మలేకపోతున్నాను. And I'm just so proud that he worked so hard. He worked so hard. He's a Brahmin Tamil boy who now is now Telugu land boy. And nenu ee cinema nenu actually shivering tho chusanu. Okay, na friend ippudu acting nunchi direction ippudu naaku nachakapothe how am I going to process it? Yela, how do I tell him? Kani, when I started watching, I had tears in my eyes because I'm an actor, I say, emi kaadu. Director, he was born to be only a director. And I was so, so proud. I believe that this film is going to be reintroduction of Rahul. As a very, very good, honest, sincere director. He's, as a director, as an actor, I say, nenu ayana screen lo chudatam, nenu peddaga, you know, I didn't connect to him as a Rahul, I know. Kani direction, ee cinema Sheela Sau chusinappudu, prati frame lo na friend Rahul kanipincharu. This is the Rahul I know. So, I'm very, very proud of this film. I'm so happy to be here at the, you know, pre-release function of this film. I know that this film is going to score big. And also, ee cinema lo Sushant family and, you know, kotta Sushant chusanu. So much, so alive, so much spark in his eyes. Every frame, poorthiga Rahul, you know, the belief in Rahul was shown. And it comes through in every scene. The spark, the firecracker of this film is Ruhani. I definitely, kachidanga ee cinema tarvata, you know, every best debut award, like I tweeted, she deserves. She was absolutely beautiful and stunning in her portrayal of this role. And Chinmay Garu added her usual
her usual voice and that magic in her voice and everything, Sukumar garu cinematography and now I'm just so happy trailer kuda chala baga andru chala baga receive chesaru. How I got excited about seeing footage of the film, everybody else seems to feel the same excitement. So I am eagerly looking forward to August 3rd and I am very sure of the success of this film. I much love you. Another 2 more minutes I would have started crying. You got me really emotional. Thank you so much. Thank you so much. Before we move on to the lead cast, I like Chinnu. Actually, ఏం జరిగిందంటే నేను ఎప్పుడు చిన్మయ్యని కలిసే ముందు ఈ స్టోరీ మొత్తం రెడీ చేసుకున్నాను. సో చిన్మయ్యని కలిసాక ఎప్పుడు ఈ స్టోరీ అయితే చెప్పలేదు. నాకు కొత్త స్టోరీ ఐడియాలు ఏమైనా వస్తే ఎప్పుడు చెప్తుంటాను చిన్మయ్యకి. దాంట్లో కొన్ని చాలా డార్క్ స్టోరీ ఐడియాలు చెప్పాను. అలాంటి స్టోరీ చెప్పింటే చిన్మయ్య లేక అయ్యో ఇలాంటి స్టోరీ ఎందుకు చెప్తావు నాకు అసలు వద్దంటుంది. సో ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు అప్పుడు వెళ్ళి చిన్మయ్యకి ఈ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చాను. అండ్ షీ హట్ మీ చేసే అబ్బా ఎంత స్వీట్గా ఉంది ఇలాంటి సినిమాలు తీ దయచేసి ఇలాంటి స్టోరీస్ చెప్పు ఈ డార్క్ వర్క్ స్టోరీస్ వద్దనింది. సో షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే గో అహెడ్ విత్ ది స్క్రిప్ట్. చిన్ను ఫ్రమ్ ద టైమ్ యూ హెర్డ్ ది స్క్రిప్ట్ అండ్ ద టైమ్ యూ డబ్ ఫర్ ద ఫిల్మ్ అప్పుడు పోర్షన్ పోర్షన్గా విడివిడిగా చూసావు సినిమాని, తర్వాత పూర్తిగా ఒకసారి చూసావు. యాక్చువల్లీ పూర్తిగా ఇంకా చూడలేదు కదా నువ్వు సినిమా. సో నీకేమనిపించింది, డిడ్ యూ లైక్ ద ఫిల్మ్? హస్బెండ్ డైరెక్టర్ పక్కన పెడితే నీకు ఒక సినిమాగా ఎలా నచ్చింది ఏంటో నువ్వు చెప్పు డబ్బింగ్ చేసేటప్పుడు. ఓకే, అసలు నేను రాహుల్ ఒక్కొక్కసారి కథ చెప్తుంటే చాలా రాహుల్ యాక్చువల్లీ కథ చెప్తుంటే కొంచెం ఇంతకుముందు చెప్పిన స్టోరీస్ అసలు నాకైతే నేను చాలా యావరేజ్ మూవీ గోర్ అండి. నాకు బిగినింగ్ హ్యాపీ ఉండాలి, ఇంటర్వల్ హ్యాపీ ఉండాలి, ఎండ్ కూడా హ్యాపీ ఉండాలి. డిస్నీ ఫిల్మ్స్లో కూడా ఈ సిండ్రెల్లా స్టోరీలో కూడా స్టెప్ మదర్ క్రూయల్టీ అవన్నీ చూపిస్తుంటే నా వల్ల నేను తట్టుకోలేను అనమాట. సో నాకు ఎలాగో డిస్నీ సిండ్రెల్లా స్టోరీ ఏంటో తెలుసు, బట్ ఐ స్టిల్ వాంట్ వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్, ఐ విల్ నాట్ వాచ్ దిస్ అని చెప్పి నేను ఏడుస్తానమాట. సో ఐ వాంట్ అ వెరీ హ్యాపీ ఫిల్మ్ త్రూ అవుట్. సో ఇందులో కూడా కొంచెం ఈ టెన్షన్స్ అవన్నీ ఉంటే లైక్ దెర్ విల్ బీ సమ్ డ్రామా అండ్ ఆల్ దట్ కదా. సో ఐ రియలీ లైక్ వాట్ హీ నరేటెడ్ అండ్ ఎస్పెషలీ ఒక అమ్మాయిగా యునో వెన్ యూ ఆ మ్యారేజ్ మార్కెట్ అంటారు, మ్యారేజ్ మార్కెట్లో ఆ అమ్మాయి ఉంటే ఇట్స్ లైక్ ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ట్రేడింగ్ క్యాటిల్. సో ఈ ఇంట్లోంచి ఒక ఆవు వస్తే వాట్ ఇస్ ద యునో వాట్ ఆర్ ద క్యాటిల్తో పాటు ప్రాపర్టీ వస్తుందా, దాంతోపాటు డౌరీ వస్తుందా, ఎక్స్ట్రా అడిషన్స్ ఏమి ఉంటాయి, ఇలాంటి డీలింగ్సే మాట్లాడుకుంటారు యూజువలీ. సో అబ్బాయికి అమ్మాయికి నచ్చింది ఓకే, ఫ్యామిలీస్కి ఓకే అంటే ఇప్పుడు మనం టర్మ్స్ మాట్లాడుకుందాం అంటారు. సో ఆ టర్మ్స్ మాట్లాడడం థ్యాంక్ఫుల్లీ నేను ఒక్కసారి రెండు సార్లు మా అమ్మ ఫోర్స్ చేసిందని అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి అబ్బాయితో మాట్లాడి ఒక అబ్బాయి అడిగాడు అనమాట, వాట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ మదర్ స్పిరిచువల్ లైఫ్ అని. నాకు దీనికి ఏ యూనో ఏం సమాధానం చెప్పాలో ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే నాకు అర్థం కాలేదు అండి మీ క్వశ్చన్. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ అండ్ వాస్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ద అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్. హౌ మచ్ విల్ యూ అర్న్, ఒక సాంగ్కి నీ శాలరీ ఎంత, ఇంతవరకు ఎంత యూనో ఎర్న్ చేసావు, ప్రాపర్టీ ఎంత ఉంది, ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో ఐ సెడ్ ఐ యాక్చువల్లీ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అన్న ఒక పరిస్థితికి వచ్చాను. ఆ తర్వాత పాపం రాహుల్ దొరికాడు, అతన్ని పెళ్లి చేసుకున్నా. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఎస్పెషలీ హీరోయిన్ క్వశ్చన్ అడుగుతుంది, మేము ఏమైనా వాషింగ్ మెషిన్స్ ఫీచర్స్ చూసి కొంటానికని. ఇప్పుడైతే అబ్బాయిలు కూడా అలాంటి పరిస్థితి ఉంది, మా శాలరీ చూసే యూనో పెళ్లి చేసుకుంటున్నారు, మీరు ఒక్కసారి ఫెమినిస్ట్ కాన్సెప్ట్ పట్టు ఇవ్వకండి అని చెప్తున్నారు కాబట్టి. బట్ ఎనీవే దెర్ ఆర్ బోత్ సైడ్స్ టు దిస్. బట్ ఈ స్టోరీలో ఒక బామ్మ, మదర్, ఆమె టూ డాటర్స్. సో ఐ కైండ్ ఆఫ్ కనెక్టెడ్ విత్ ఇట్ బికాస్ మా అమ్మ కూడా సింగిల్ పేరెంట్ కాబట్టి. సో ఇట్ వాజ్ kind of nice, some of the situations I could associate with. Appudappudu maa amma kuda eppudo cheptu untundi naa valla pelli chedi pokoddu elagaina nu pelli cheskovali ilanti dialogues maa amma kuda cheptu undedi. But so for me I guess it was nice that a story like this is being said. And dubbing lo aithe I think ఐ థింక్ ఎలాగైనా సుశాంత్ చెప్తారు
ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలాగో ఐ థింక్ ఒక్కొక్క 25 టేక్స్ అండి. నో అట్లీస్ట్ సారీ సెంటర్ ఓకే. సో అన్నిటికీ హీల్ వాంట్ పర్ఫెక్షన్. సో రాహుల్ సీక్స్ పర్ఫెక్షన్. సో నేను ఫస్ట్ టైం చిలాసావులో అతనితో పాటు డబ్బింగ్ చేసిన తర్వాత నేను చెప్పాను సెకండ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చేయను అని. సో నా వల్ల కాదు బికాస్ ఐ మీన్ అఫ్ కోర్స్ అయితే ఐ థింక్ ఐ కుడ్ హావ్ టేకెన్ దట్ లిబర్టీ ఓన్లీ విత్ హిమ్ సేయింగ్ దట్ ఐ కాంట్ డూ దిస్ అగైన్ విత్ యూ. ఒక్కసారి నేను ఇంకొక డైరెక్టర్తో చెప్పాను అనమాట, సార్ మీ పర్ఫెక్షన్ నా వల్ల కాదు, ఇన్నిసార్లు నేను డబ్బింగ్ చేయలేనని ఎస్జే సూర్య గారికి మాత్రం చెప్పాను. ఆ తర్వాత రాహుల్కే చెప్పాను, నెక్స్ట్ టైం చేస్తానో లేదో నాకు. రాజమౌళి గారు యా హీ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ ప్రిటీ జాలీ. ఈగా వాజ్ ఫన్ యాక్చువల్లీ. రాజమౌళి గారు ఒకసారి నాకు ఏమైనా చేసే వల్ల సమాంతకి జెస్సీకి ఎలా డబ్బింగ్ చెప్పావో నాకు అలాగే కావాలని చెప్పి వన్ లైన్ బ్రీఫ్ ఇచ్చి ఆయన పాపం వెళ్ళిపోయారు. సో దట్ వాజ్ బట్ రాహుల్ వాజ్ దేర్ అండ్ హీ ఐ థింక్ ఈవెన్ ఇన్ సింగింగ్ హీ హ్యాడ్ యునో ఒపీనియన్స్. సో నెక్స్ట్ టైం కొంచెం డబ్బింగ్ డౌటే, నా కొడ్లో పాలదు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి చెన్నూరులోనే ఉండిపోతా. సో జోక్స్ అపార్ట్ ఐఎమ్ ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ రాహుల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ ఐవ్ కమ్ అక్రాస్. చాలా పేషెంట్ అనమాట. హీ ఈస్ లిటరలీ స్ట్రగుల్డ్ హిస్ వే త్రూ, చాలా స్ట్రగుల్స్ మీట్ అయ్యాడు పర్సనలీ ప్రొఫెషనలీ అండ్ అవన్నీ దాటి అతను ఇంత పాజిటివ్గా ఉండడం. అతని దగ్గర నుంచి ఐ హావ్ లర్న్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. ఐ హావ్ చేంజ్డ్ టు బి అ బెటర్ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఆఫ్ హిమ్. హీ ఆల్వేస్ సేస్ వన్ థింగ్, బీ ద బెటర్ పర్సన్ నో మ్యాటర్ హౌ మీన్ హౌ నాస్టీ సంబడి ఇస్ టు యూ అని. సో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ a nicer, happier, lovelier person, you keep quiet when I'm talking. So what are you saying on the side? Yeah, oh, adaraga inko problem entante Rahul tho he'll actually eppudaina edana okati complaint cheyali, ivvala naaku assalu nachaledu etano eno somebody tortured me ani sadharanamga normal ga cheptam kada అప్పుడు కూడా వినడం అనమాట. నో 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 యూ షుడ్ నాట్ కంప్లైంట్, బీ ద బెటర్ పర్సన్. ఎవరికైనా అట్లీస్ట్ గోడ దగ్గరకైనా ఎవరికైనా యూ హ్యావ్ టు సే కదా, హీ విల్ నాట్ లిసన్. సో హీల్ బి లైక్ ఆల్వేస్ బుద్ధా అండ్ బీ ద నైస్ పర్సన్. ఐమ్ లైక్ డూడ్ ఐ రాదర్ గో టాక్ టు ద వాల్. సమ్టైమ్స్ ఒక్కసారి నేను సమాన్సాకి మెసేజ్ చెప్పాను వాట్సాప్లో, డూడ్ ఐ నీడ్ టు ర్యాంట్, కెన్ ఐ ర్యాంట్ టు యూ అని చెప్పి వాట్సాప్ అన్నాను. షీఈస్ లైక్ డోంట్ వెరీ బేబ్. సో ఎండ్ ఆఫ్ ది డే దట్స్ వాట్ యూ వాంట్, బట్ రాహుల్ కాంట్ బీ దాట్ బికాస్ హీ హ్యాస్ టు బి ద నైస్ పర్సన్. హీల్ నెవర్ సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి. ఐఎమ్ ద వైఫ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఓకే ఇన్ లైఫ్. I know about the bad experiences he's had from other people but not from Rahul. So basically ilanti exposes ani future lo inka cheptanu anamata, but ippatiki ivvalaki ee pootiki idi chaal anukuntunnanu. Thank you very much. స్థితిని చూస్తే ఖచ్చితంగా వీళ్ళైతే పెళ్లి చేసుకోరు. అంటే ఈ ఇద్దరు వైఫ్స్ తిట్టారా పొగిడారా నాకు అర్థం కాలేదు. కానీ విల్ హ్యావ్ జడ్జ్మెంట్ బిఫోర్ వి హ్యావ్ ద హీరో అండ్ హీరోయిన్. ఐ వాంట్ అవర్ ప్రొడ్యూసర్ జడ్జ్మెంట్ ప్లీజ్ కమ్, మీరు మాట్లాడండి. అస్సలు మాట్లాడరు, చాలా సిగ్గు ఎక్కువ. కానీ మీరు ఒక మాట చెప్పండి, మీరు ఎంజాయ్ చేశారా? సుశాంత్ అండ్ రాహుల్ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, స్టోరీ ఉంది, ఒకసారి వచ్చి వినండి అన్నారు. వెళ్ళాను వినడానికి. సో సుశాంత్ని చూసిన వెంటనే అరే అబ్బాయి భలే ఉన్నాడు కదా, ఎవరు బాగా చూపించట్లేదు ఏంటి అని అనుకున్నాను ఫస్ట్. తర్వాత రాహుల్ని కలిశాను, రాహుల్ స్టోరీ మొత్తం చెప్పారు. స్టోరీ అంతా విన్న తర్వాత అందరికీ రిలేట్ అయ్యే స్టోరీలా ఉంది, చేద్దాం అనుకుని ఓకే చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, వచ్చి ఈ షాట్ ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ యాంగిల్ కావాలి కెమెరా యాంగిల్, నాకు ఈ లైటింగ్ కావాలి, ఎడిటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, ప్రతిదీ టెక్నికల్గా చెప్తున్నారన్నమాట. బేసిక్గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, అయితే ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. సో రాహుల్ నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అరే బాబాయ్ రేపు ఉదయం పెద్ద డైరెక్టర్ అయిపోయినా ఉన్నాడు మనోడు, ప్రతిదీ చాలా పర్టికులర్గా ఉన్నాడు అనుకున్నా. సరే చూద్దాం లొకేషన్లోకి వెళ్ళాక చూద్దాం ఏంటి ఏమవుతుంది అని. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే హాఫ్ డే షూట్ అయింది, అందరూ కంప్లైంట్ చూడడం మొదలుపెట్టారు, ఏంటి రాహుల్ అసలు చెప్పింది వినట్లేదు, చెప్పిందే చెప్తున్నారు, మళ్ళీ రీటేక్ చేస్తున్నారు అని. కరెక్ట్గా హాఫ్ డే అయ్యాక ప్రతి ఒక్కరు ఏంటంటే రాహుల్కి అలవాటు పడిపోయారు, ఓకే పర్ఫెక్షనిస్ట్ వచ్చింది తీసుకోడు, తనకి
కావాలనుకున్నది వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు అని. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఒకనొక టైంకి రాహుల్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇద్దరు చేస్తున్నారు, అందరికీ నచ్చింది, అందరికీ నచ్చి బాగుంది అంటే రాహుల్ ఇంకొక టేక్ చేద్దాం అన్నారు. అలా 10 టేక్స్ చేసినట్టున్నాం ఆ రోజు. 10 టేక్స్ చేసిన తర్వాత ఇంకా అందరూ అలిసిపోయారు యూనిట్ అంతా, ఏంట్రా బాబు అని. తర్వాత చూస్తే యూనిట్ అందరూ మానిటర్ కనుక కూర్చొని మాట్లాడకుండా చూస్తున్నారు రాహుల్ ఏ టేక్ ఓకే చేస్తాడా అని. రాహుల్ ఓకే చేసిన టేక్ వెంటనే అందరూ లేచి క్లాప్స్ కొట్టారనమాట. ఇందులో మ్యాజిక్ ఉంది ఏదో, ఇది మనకు పట్టుకోలేకపోయాం, రాహుల్ మాత్రమే పట్టుకున్నాడు అని. సో ఆ మ్యాజిక్ ఎలా పట్టుకోవాలనేది రాహుల్కి బాగా తెలుసు. సో ఓవరాల్గా అంతా అయింది. సినిమా చూశాను, సినిమా చూసిన వెంటనే ఫిక్స్ అయిపోయాను, ఓకే సినిమా బాగుంది, దాని గురించి భయం లేదు, కాన్ఫిడెన్స్ ఇవన్నీ పక్కన పెడితే. యాజ్ అ కామన్ ఆడియన్స్ సినిమా చూశాను, నాకు నచ్చింది. సో ఆడియన్స్ కూడా నచ్చుతుంది, మంచి సినిమా అయితే చేసాం అన్న నమ్మకం ఉంది. సో అది హిట్టా కాదా అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి. అండ్ సుశాంత్ అయితే హార్డ్ వర్కర్, ప్రతిదీ రాహుల్ ఎంత ఇబ్బంది పెట్టినా, అంటే రాహుల్ అందరినీ ఇబ్బంది పెట్టాడు దీనిలో, ఎంత ఇబ్బంది పెట్టినా ప్రతి ఒక్కరు ఏంటంటే ఓకే రాహుల్ ది బెస్టే తీసుకుంటాడు మా దగ్గర నుంచి అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. అండ్ రుహాని తను కూడా చాలా హార్డ్ వర్కర్, అండ్ తన ఓన్ డైలాగ్స్ నేర్చుకొని తెలుగులో ఎటువంటి ఇబ్బంది లేకుండా టైం తీసుకోకుండా వెంటనే కంప్లీట్ చేసుకెళ్ళింది. సో ముఖ్యంగా క్రెడిట్ అయితే కెమెరామెన్కి ఇవ్వాలి. ఆయన ఏంటంటే రాహుల్ ఎంత స్లోగా టేక్స్ కావాలంటారు, ఆయన టేక్ అయిపోయిన వెంటనే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కెమెరా యాంగిల్ మార్చి రెడీ రెడీ అనేవారు. సో మాకు హార్డ్లీ టేక్కి గ్యాప్ ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ అంతే. సో సూపర్ స్పీడ్ ఆయన. సో ఆయన స్పీడ్ అండ్ రాహుల్ పర్ఫెక్షనిజం ఈ రెండు కలిపి ఈ సినిమా వచ్చింది. సో మంచి సినిమా అయితే వచ్చింది, అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒకరోజు సినిమా చూసిన తర్వాత చైతన్య గారికి నాగార్జున గారికి సినిమా నచ్చింది, మనతో పాటు కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఓకే మనం ఏదో సినిమా చేస్తున్నామని స్టార్ట్ అయ్యాం, బట్ ఈరోజు ఒక మంచి సినిమా తీసాం, మంచి సినిమా నచ్చింది, అండ్ మంచి సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ టైం మళ్ళీ అంటే దానికి ఇది మా సినిమా ఫస్ట్ అవ్వడం అది నా అదృష్టం అది. సో అది అయితే చెప్పాలి, ఎందుకంటే సినిమా చూసి నచ్చిందని చెప్పడం వేరు, ఈ సినిమా నచ్చింది దీంతోపాటు మేము కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాం, దీంతోపాటు మేము పార్ట్ అవ్వాలనుకుంటున్నాం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అండి చైతన్య గారు. సో క్రెడిట్ గోస్ టు రాహుల్, సుకుమారన్ సార్, సుశాంత్ గారు అండ్ రుహాని. సో థ్యాంక్ యూ. I think I've dubbed close to 100 films in both Tamil and Telugu and Hindi. And first time oka ammai telugu nerchukoni anni dialogues 100% ee tappu lekunda ఆఫ్టర్ ది సెకండ్ ఓ థర్డ్ డే ఆఫ్ డబ్బింగ్ సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం చూసేసింది. అప్పుడు నాకు ఇంటికి వచ్చి చెప్పింది సమంత అండ్ ప్రియాంక చోప్రా ఒక తెలుగు సినిమా చేశారు, వాళ్ళిద్దరి తర్వాత పర్ఫెక్ట్ లైన్ లిప్ సింక్
యా ఓకే రోహిణికి అర్థమయ్యేలా చెప్పాలి సో కొంచెం ఇంగ్లీష్ లో చెప్తాను. షీ సేడ్ యువర్ వన్ గర్ల్ హూ గాట్ ద లిప్ సింక్ స్పాట్ ఆన్ ఆఫ్టర్ దోస్ టూ గర్ల్స్ ఐ మీన్ ఆఫ్టర్ సామ్ అండ్ ప్రియాంక చోప్రా. సో సో నెక్స్ట్ అప్ వితౌట్ ఎనీ డిలే విల్ హ్యావ్ రుహాని అండ్ సుశాంత్. ఏంటి ఫస్ట్ అమ్మాయిని పిలుపుతామా? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతినా చిరంజీవినా? యా యాక్చువల్లీ లెట్స్ హావ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు పెళ్ళొత్తుంటున్నారు, అర్జున్ అంజలి కూడా పెళ్ళొత్తుంటున్నారు, రుహాని సుశాంత్ కూడా పెళ్ళొత్తుంటున్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ క్లారిఫై అండ్ ప్లీజ్ టాక్ అబౌట్ అఫర్. ఎక్కువ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. బట్ అవును నువ్వు ఇయర్స్ అన్నావు ఇక్కడ 7-8 ఇయర్స్ సామ్ సెట్, మేము మాత్రం వన్ డేలో డిసైడ్ చేయాలా? ఎందుకు వన్ డేలో డిసైడ్ చేయాలి? నాకు సో బేసిక్గా నాకు ఆఫ్టర్ లాస్ట్ ఫిల్మ్ ఇంతకుముందు నేను కంప్లీట్గా ఓన్ డిసిషన్ తీసుకునే వాడిని కాదు అనిపిస్తుంది. బికాజ్ ఓకే నాకు సినిమా నచ్చిన బట్ స్టిల్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఒక్కడికి నచ్చితే కాదు, ఐ షుడ్ సాటిస్ఫై అదర్ పీపుల్ అనేది ఎక్కడో మైండ్లో పడింది. సో నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడలేదు. బట్ అప్పుడు అనుకున్నాను దేర్ ఇస్ నో సేఫ్టీ నెట్, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఓకే వీళ్ళకి నచ్చిందా వాళ్ళకి నచ్చిందా అనుకున్నా కానీ సమ్ టైమ్స్ ఇట్ కెన్ గో రాంగ్. అప్పుడు అనుకున్నాను సరే సినిమా చేస్తే లెట్ మీ టేక్ మై సోల్ డిసిషన్ అండ్ అది ఆడినా ఆడకపోయినా లెట్ మీ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఆ టైంలో ఇంకా నేను కథ ఏది ఓకే చేయలేదు. చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అప్పుడు రాహుల్ కలిశాడు, కలిసి ఎలాంటి సినిమా చేస్తా చెప్పాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్, నాకు ఇంతకుముందు సినిమాల కన్నా కొంచెం వేరేగా చేద్దాం అనుకుంటున్నాను, బట్ అలాంటి కథ దొరకాలి వెయిట్ చేస్తున్నా అని చెప్పాను. ఒక 4 డేస్ తర్వాత ఫోన్ చేసి కలుద్దాం అన్నాడు. నాకు ఎందుకో కూడా తెలియదు. తర్వాత ఇక్కడే హోటల్లో కలిసాం, కలిసినాక కథ చెప్తానన్నాడు. నాకు చైతన్యకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, అంటే తన కథ నాకు చెప్తున్నాడా, నా కథలే నేను తట్టుకోలేకపోతున్నాను, తన కథలు కూడా నేను వినాలా అని. బట్ దెన్ ఇస్ లైక్ లేదు నేను డైరెక్షన్ చేయాలి, దట్స్ మై డ్రీమ్ అని. సో ఐ వాస్ లైక్ ఓ వావ్ చెప్పు అని. సో ఒక 2 అవర్స్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు, 2.5 అవర్స్ 2 అవర్స్ నరేషన్ చాలా బాగుంది, అందుకే నేను డిస్టర్బ్ చేయాల. మొత్తం అయినాక చెప్పాను, రాహుల్ నీ నరేషన్ చాలా బాగుంది, క్లారిటీ చాలా బాగుంది, సెన్సిబిలిటీస్ బాగున్నాయి, నేను ఇంకొంచెం లైటర్ హార్టెడ్ సినిమా చేద్దాం అనుకున్నాను, ఇంకో స్టోరీ ఏదైనా ఉందా అని అడిగాను. సో అదేంటి మధ్యలోనే ఆపేయచ్చు కదా అని. లేదు నువ్వు చెప్పేది చాలా బాగుంది బట్ సో ఐ వాంటెడ్ టు హియర్ దట్ స్టోరీ ఆల్సో, బట్ నా నేనున్న స్పేస్ ఆఫ్ మైండ్లో కొంచెం లైటర్ హార్టెడ్ చేద్దాం అనుకుంటున్నా ఉందా అంటే, అప్పుడు చీలాసో లైన్ ఒక 5 మినిట్స్ చెప్పాడు. ఇది నేను చాలా కనెక్ట్ అవుతున్నాను, రాహుల్ నాకు ఈ స్టోరీ చెప్పు అంటే, నాకు 4 డేస్ కావాలి, నేను సమంత పర్మిషన్ తీసుకుని చెప్పాలి, ఒకసారి సమంత కూడా ఒక మాట చెప్పి అప్పుడు నీకు చెప్తా స్టోరీ అనయ్యా, డెఫినెట్గా అడిగి చెప్పు అన్న. సో దెన్ 4 డేస్ తర్వాత చీలాస స్టోరీ ఇంటికి వచ్చి చెప్పాడు. ఒక 2 అవర్స్ నాన్ స్టాప్గా చెప్తే నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నేను కనెక్టే ఉన్నాను. సో సినిమా అంతా చెప్పేశాడు, ఈ సినిమా చేస్తున్నావా అని అడిగాను. అడిగితే ఒక 30 సెకండ్స్ మొత్తం రివైండ్ చేసుకున్నాను, చేద్దాం రావాలి, లెట్స్ డూ దిస్, ఐ రియలీ కనెక్ట్ టు దిస్. అండ్ నాకు ఎలాంటి స్క్రిప్ట్ చేయాలని అంటే, యునో ఇట్స్ హార్డ్ టు టెల్ ఫర్ అన్ యాక్టర్, డిఫరెంట్ స్క్రిప్ట్ అంటాం కానీ ఆ స్క్రిప్ట్ వస్తే కానీ చేయలేము. సో నాకు యునో అట్ ద టైమ్ దట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఆ టైంలోనే రాహుల్ వచ్చి నాకు కథ చెప్పడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఇలాంటి కథలో భాగం అయినందుకు. సో దెన్ ఇమీడియట్గా చేద్దామని. సో ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను, ఐ వాంట్ టు డూ దిస్ అగైన్, ఎలా అయితే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఐ వాంట్ టు డూ దిస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్లీ, అందుకే యూనో బయట బ్యానర్తో చేద్దామని. ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, అది వర్కౌట్ అవ్వాలా. దెన్ ఆ టైంలో హరీష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, దెన్ జస్వంత్కి పరిచయం చేశారు. సో జస్వంత్ అండ్ భరత్ గారు యుఎస్లో. సో నేను కలిసి ఇలా ఉంది, రాహుల్ డైరెక్టర్గా మారుతున్నాడు, నాకు కథ బాగా నచ్చింది అంటే విన్నారు, జస్వంత్ విన్నాడు. అండ్ స్కైప్లో యుఎస్లో ఉంటారు భరత్ గారు, స్కైప్లో ఒక 2 అవర్స్ నరేషన్ ఇచ్చాడు ల్యాప్టాప్ మీద. సో ఇద్దరికి ఫస్ట్ టైంలోనే నచ్చేసింది, నచ్చేసి ఇమీడియట్గా చేద్దామని అప్పటి నుంచి అంతా చాలా ఫాస్ట్గా జరిగింది. సో ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే బిఫోర్ రిలీజే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది,
డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాము, అది ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ బజ్ వచ్చింది అని అన్నారు. సో ఓకే, గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అంటే ఇంకా డిఫరెంట్ సినిమాలు చేద్దాం, ప్రతి సినిమాలో ఏదో కొత్తగా ఉండేదో ట్రై చేద్దాం అని. సో ఐ వాంట్ టు విన్ ద ట్రస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఐ హోప్ చీలా షోతో, అది ఒక సినిమాతో అవ్వదని తెలుసు, బట్ చీలా షో షుడ్ బి అ స్టార్ట్ అని ఐఎమ్ హోపింగ్. అండ్ అగైన్ సినిమా చూసి చెప్పారు ఎలా జరిగింది అన్నపూర్ణ టైప్ అని. సో ఐ హావ్ టు థ్యాంక్, యాక్చువల్లీ చైతన్య ఎంగేజ్మెంట్ నుంచే స్టార్ట్ అయింది డిస్కషన్, సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ చైతన్య ఈ సినిమా చాలా కృషి చేశాడు, సినిమాకి చూపించి చేద్దాం అనుకుని సినిమాకి కూడా నచ్చి సినిమా కూడా చిన్న సజెషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం నా సినిమాలకి నాగార్జున అక్నేని అని ప్రొడ్యూసర్గా పడటం కూడా ఇట్స్ ద ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అన్నపూర్ణ అండ్ మనం ఎంటర్ప్రైజ్ అని తాత్ గారి ఫోటో, అది మనంలో లాస్ట్ షాట్ వచ్చింది. అసలు నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా ఉంటుందని, బట్ అన్నీ అలా కలిసి వచ్చినాయి ఈ సినిమాకి. ఐ ఫీల్ వీ హ్యావ్ ఎవ్రీవన్స్ బ్లెస్సింగ్స్. అండ్ జస్ట్మెంట్ థ్యాంక్ యూ దట్ యునో ఇట్ వాజంట్ అ స్టార్ కాంబినేషన్ ఆర్ ఎనీథింగ్, సో కథను నమ్మి మమ్మల్ని నమ్మి సినిమా చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ టు బోత్ సిరుని అండ్ అన్నపూర్ణ. అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి అందరు చెప్పారు, రుహానీ మాత్రం అయ్యా యాక్చువల్గా నేను జస్ట్మెంట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూస్తా ఉన్నా, రాహుల్ తెలుగమ్మాయే కావాలి అని పట్టుపడ్డాడు. షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా ఎవరు కొత్త ఫేస్ కావాలి అన్నారు, ఆ క్యారెక్టర్కి ఫ్రెష్ ఫేస్ ఉంటే బెటరు, ఇమేజ్ ఏమీ లేకుండా, బట్ తెలుగు అమ్మాయి అంటే అప్పటికి ఎవరు ఓకే అవ్వాల. డేట్ దగ్గరికి వస్తుంది ఏమవుతుందంటే, అప్పుడు జస్ట్మెంట్ నేను వెళ్తే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ రుహానీ కనిపించింది, కనిపిస్తే ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి, యాడ్స్ చూసాం, మేబీ షీ విల్ ఫిట్. బట్ రాహుల్కి అస్సలు ఈ క్యారెక్టర్కి వెస్టర్న్గా మోడర్న్గా కాదు, చాలా సింపుల్గా ఉండాలి. ఆ ఫొటోస్ చూస్తే కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని వెరీ హాట్గా ఉన్నాయి. సో ఇవి ఎలా రాహుల్ ఓకే చేయడు కదా ఏంటి అని చెప్పి దాంట్లో 4-5 దుప్పట్టా కప్పుకుని ఇట్లా అలాంటి ఫోటోలు సెలెక్ట్ చేసి రాహుల్కి పంపించి దండం పెట్టుకున్నాం ఓకే అయిపోవాలని. సో లక్కీగా రాహుల్ ఓకే చేశాడు ఆడిషన్కి పిలుద్దామని. బట్ ఆఫ్టర్ దట్ ఆడిషన్ జరిగినప్పుడు తను ఆడిషన్ చేశాడు, ఆడిషన్ చేసినాక ఆ వీడియో చూపించాడు. సో దెన్ వి థాట్ ఇట్స్ నాట్ జస్ట్ యునో ద లుక్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని చెప్పి తను ఆడిషన్ చేసిన వీడియో చూసి వి థాట్. అండ్ నిజంగా చాలా బాగా చేసింది, నన్ను కూడా తినేసింది అనుకుంటా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. సో ఫస్ట్ సినిమాకి యూనో సామ్ అన్నట్టు ఐ థింక్ బెస్ట్ డెబ్యూ, అట్లీస్ట్ డెఫినెట్లీ నామినేషన్. సో ఐ హోప్ యూ విన్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ August 3rd వస్తున్నాం, సో వీ నీడ్ యువర్ సపోర్ట్. సో హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, సమంత గారు అండ్ చైతన్య గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ I still can't believe that it's happening for the real, because it's like a dream. Yeah, so I still feel it's like a dream to me to be interviewed by Annapurna Studio, that too in my debut. I'm very very happy, and thank you so much Jashwant Garu for believing in me. And thank you so much. I would like to thank Instagram for that day. So that they saw my pictures on it, and they called me for audition. And thank you so much Rahul, and you've been very supportive, and you have immense faith on me, in me. And I don't know what to say. But I'm very happy, and I'm really really happy that all of you are liking the film, like a whole Akineni family. And it is a very big thing. And when Sushant told me that everybody is liking our film, I was like, wow, it was wow moment for me. And I also watched the film, and I Chinmay Garu, and you killed it, you literally killed it, seriously. And it's a very, I can't explain, because I've been telling Rahul that you are my favorite singer, one of my favorite singers, and you sung a song for me, and you dub for me. Still I can't believe it. Thank you so much. And I just want to request everybody that please go and watch our film. It's releasing on 3rd August. Thank you so much. Asanka, thanks cheptunnanu, but from starting from my producers, the whole cast, I'd like to thank everybody for
giving me a lovely experience of making a first film. And most importantly, Nag sir ki pedda pedda thanks. Already Jay gurinchi cheppanu. Thank you so much, Jay, for making this happen. Thank you so much, Sam, for starting the whole process. But Nag sir has been such a wonderful support. Chala warm, kind-hearted human being aina. And ప్రతి ఫస్ట్ టైం డైరెక్టర్ కి ఈ అదృష్టం దొరకదు. అంటే నాగ్ సార్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ లెజెండ్ పక్కన కూర్చొని మమ్మల్ని గైడ్ చేయడం, ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం, అది ఎంత పద్ధతిగా ఇచ్చారంటే సచ్ ఎ స్వీట్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. ఆగస్ట్ 3rd రిలీజ్ చేస్తున్నాం, అందరు వెళ్ళి థియేటర్లో చూడండి, థియేటర్లోనే చూడండి. అండ్ మీ అందరు వెళ్ళి సినిమా చూసి, సినిమా నచ్చితే మంచి మంచి రివ్యూస్ ఇవ్వండి, సినిమా నచ్చకపోతే రివ్యూస్ ఇవ్వకపోయినా పర్లేదు. బట్ ఐ ఆమ్ ష్యూర్ యూ లైక్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.